కరోనా అనారోగ్యం కారణంగా సరైన వైద్యం అందక అనేక మంది మృతి చెందిన సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. గత నెల స్వయంగా జిల్లా మంత్రి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చిలు కల్వకుంట్ల తారక రామారావు 100 పడకల ఆసుపత్రిని సందర్శించి ఏప్రిల్ మాసం చివరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కనకరపు రాకేష్, వస్తాద్ కృష్ణగౌడ్, కొలకాని రాజు తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిని సందర్శించిన తర్వాత ఈ నిరాఖరికి అందుబాటులోకి తీసుకొస్తాం, కరోనాకు సంబంధించినటువంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకోవాల్సిన చెప్తే ఈ ప్రాంతంలో మీ అందరం కూడా నిజంగానే ఈ నిరాఖరి ప్రారంభమవుతాం అనుకున్నాం. కానీ ఈరోజు ఆ నిరాఖరి పోయి మరో 20 రోజులు అయినప్పటికీ కూడా 100 పడకల ఆసుపత్రి ఈరోజు ప్రజలకు అందుబాటు రాలే. కానీ పరిశీలన పేరిట అనేక మార్లు సందర్శించడమే జరుగుతుంది తప్ప అది అందుబాటులోకి తీసుకురావడానికి కోసం ఎందుకు ప్రారంభం చేశారని చెప్పి అనేది ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఏర్పాటు చేస్తున్నాయి పక్క రాష్ట్రంలో కరోనాను ఆరోగ్య దృష్టిని చేర్చి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందజేస్తుంది. పక్క రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బంది పడుతుందని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకొని వచ్చి పేదలందరికీ కూడా ఉచితంగా ఈరోజు కరోనా వైద్యం అందజేస్తుంది. కానీ ప్రభుత్వం ఎందుకు కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పని ఈ సందర్భంగా ప్రజల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. కరోనా వల్ల ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందిన వారి వివరాలు తీసుకొని వారి బిల్లులు వెంటనే తిరిగి రీఎంబర్స్ పేరిట వాళ్ళకి ఇవ్వాలి. కరోనా వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఇప్పటికీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిన ఈ కరోనాను ఆరోగ్యశ్రీలు చేర్చి పేదలు నాలుగు కార్యక్రమం చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని మిట్టిమడేస్తా ఉన్నాం.